హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ్య వంటలు. ఈరోజు సిరిలయ్య వంటల్లో గోంగూర పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గోంగూర పులిహోర మనం రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులిహోర కంటే చాలా బాగుంటుంది. గోంగూర పులిహోర కోసం నేను ఇక్కడ ఒక కట్ట గోంగూరను తీసుకున్నాను. ఈ గోంగూరని ఒలిచిపెట్టుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. మీరు గోంగూరని మీరు తీసుకునే రైస్ని బట్టి, గోంగూర పులుపు ధనాన్ని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పులు రైస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. చూసారా, ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకునేక దీనిని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వీటన్నిటినీ వేయించుకునేక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇవి చల్లారేలోగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర అంతటిని కూడా వేసుకోవాలి. గోంగూరని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో వేయించుకుంటే గోంగూర మెత్తగా మగ్గిపోతుంది. చూసారా, ఇక్కడ ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే గోంగూర ఈ విధంగా దగ్గరగా మగ్గిపోయింది. ఇలా మగ్గించుకునేక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మనం ముందుగా మిక్సీలో వేసుకున్న ఈ పప్పులన్నింటినీ కూడా మిక్సీ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా మిక్సీ చేసుకునేక ఇందులో మనం ముందుగా చల్లార్చుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని అంతటినీ కూడా వేసుకోవాలి. ఈ గోంగూర మిశ్రమాన్ని వేసుకునేక దీనిని కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో కొద్దిగా పల్లీలను వేసుకొని వీటిని 1 నిమిషం పాటు వేయించాలి. పల్లీలు కాస్త వేగాక ఇందులో 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని 1-2 నిమిషాల పాటు బాగా వేయించాలి. పప్పులు కాస్త వేగాక ఇందులోనే సన్నగ కట్ చేసుకున్న అల్లం తురుము, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి. చూసారా, ఇక్కడ తాలింపు బాగా వేగిపోయింది. ఇలా వేయించుకునేక ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని అంతటినీ కూడా వేసుకోండి. ఈ గోంగూర మిశ్రమాన్ని ఆయిల్లో బాగా వేయించాలి. మనం గోంగూరను ముందుగానే ఆయిల్లో వేయించుకున్నాం కనుక ఇక్కడ గోంగూర తొందరగానే వేగిపోతుంది. ఇలా 1-2 నిమిషాల పాటు వేయించుకునేక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. ఇక్కడ 1-2 నిమిషాల పాటు గోంగూరను వేయించుకుంటే ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతూ గోంగూర బాగా వేగిపోయింది. ఇలా వేయించుకునేక దీనిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పులిహోర కోసం రైస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా, రైస్ కూడా బాగా చల్లారిపోయింది. ఇలా చల్లారబెట్టుకున్న రైస్లో మనం వేయించి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసుకొని ఈ రైస్ అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. 2 కప్పుల రైస్కి 1 కట్ట గోంగూర అయితే సరిపోతుంది. రైస్ అంతటికి కూడా ఈ గోంగూర మిశ్రమం బాగా పట్టేలా కలుపుకుంటే గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగైతే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటా. బాయ్.